ప్రపంచంలోనే తమ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన అమెజాన్ సంస్థ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత భారీ పెట్టుబడి 20671 కోట్ల రూపాయల పెట్టుబడిని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో హైదరాబాద్ నగరంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనే కంపెనీ ద్వారా డేటా సెంటర్ను ఏర్పాటు చేయడం ద్వారా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ విషయం పట్ల, ముఖ్యంగా ఈ నిర్ణయం పట్ల నేను తెలంగాణ ప్రభుత్వం తరఫున వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పెట్టుబడితో హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో డేటా సెంటర్లు, తద్వారా వచ్చే ఉపాధి అవకాశాలు మరింత విస్తృతమవుతాయి. దాంతోపాటు రేపటి రోజున సర్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇంకా ఇతర రంగాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి కూడా మరి మనకు అవకాశాలు పెరిగేదానికి చాలా మార్గం సుగమమైంది. దీంతోపాటు మనకి అమెజాన్తో ఉన్న బంధం, ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ కానీ, ఏషియాలోనే అతిపెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్ కానీ, అదే రకంగా మళ్ళీ ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ కానీ మన దగ్గరే రావడం తెలంగాణకు గర్వకారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఎస్ఐపాస్ విధానం ద్వారా, అదే రకంగా ఆకర్షణీయమైన పాలసీల ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈరోజు $2.77 బిలియన్ పెట్టుబడి అంటే చాలా పెద్ద పెద్ద పెట్టుబడి, చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. దీనివల్ల స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, మరిన్ని కంపెనీలు తెలంగాణకి రావడానికి కూడా మరొకసారి ఈరోజు ఈ నిర్ణయం వల్ల మాకు ఒక మార్గం పడింది. నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా వారు ఇచ్చిన, వారు తీసుకొచ్చిన విధానాలనండి, వారు ఇచ్చిన ప్రోత్సాహమనండి, దానివల్ల ఈరోజు ఇన్ని కంపెనీలు పెద్ద ఎత్తున తెలంగాణకు వస్తున్నాయనే విషయాన్ని మరొకసారి వారికి విషయం ఈ తరుణంలో వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను.